वेदनवादतो कृंगिनानेस्तमा गुरिलेनि ब्रतुकुतो अलसिना प्राणमा तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु आदरिस्ताडु आदरिस्ताडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु దేవునికి మహిమ కలుగును గాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేవుని వాగ్దానంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి అని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో ప్రతిరోజు మేమందరము ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రతి ప్రార్థన ప్రభు ఆలకించి, మీరు ఎదుర్కొంటున్న వాటన్నిటిలో నుండి ప్రభు మిమ్మల్ని విడిపించి మంచి ఆరోగ్యాన్ని ప్రభు మీకు దయచేసి నడిపించాలి అని మీ కొరకు ప్రార్థన చేస్తూ, ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని మీ మధ్యలోనికి మరి తీసుకుని రావడం జరుగుతుంది. గనుక దేవుని యొక్క వాక్యము, వాగ్దానము మీ జీవితంలో, మీ కుటుంబంలో మరి ఆయన మహిమను మీరు చూచినట్లుగా, ఆయన యొక్క తోడు మీకు ఉండి మీ తోడు మిమ్మల్ని నడిపించినట్లుగా మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కనుక మరి విశ్వాసంతో ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం మీలో అనేకులు నమ్ముతూ విశ్వసిస్తున్నారు. అందును బట్టి మీకు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయమున దయచేసి ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానాన్ని మనము చదువుకుందాం. చూడండి, యెషయా 49:15 చదువుతున్నానండి. యెషయా 49:15 చదువుతున్నాను. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచినా వారైనా మరిచుదురు, కానీ నేను నిన్ను మరువను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు చక్కటి వాగ్దానం ద్వారా నీతో, నాతో, మనందరితో ప్రభు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. అవునండి, స్త్రీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తన బిడ్డని, చంటి బిడ్డను మరుస్తుందా? తల్లి తన చంటి బిడ్డని మరుస్తుందా? తన గర్భమున పుట్టిన బిడ్డని మరుస్తుందా? మరువదు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, కొన్నిసార్లు వారైనా మరుచుదురు అని వాక్యం సెలవిస్తుంది. అవునండి, కొన్నిసార్లు కొంతమంది జీవితాలని మనము వారు చెబుతూ ఉంటారు. మా జీవితంలో నేను పుట్టిన తర్వాత నా తల్లి నన్ను విడిచి వెళ్ళిపోయినది, నేను ఇదిగో అంగహీనంగా ఉన్నానని, నేను చూడ్డానికి బాలేనని, నా తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయినది అని, అనాథ ఆశ్రమంలో మమ్మల్ని విడిచేసి వెళ్ళిపోయినారని కొన్నిసార్లు మనము కొంతమంది బిడ్డల గురించి మనం వింటూ ఉంటాం. చూడండి, తన గర్భమున పుట్టిన బిడ్డని కూడా కొన్నిసార్లు మరి తల్లి కరుణింపకుండా తన చంటి బిడ్డని ఏమవుతుందంట, మరుచునా. అంటే అందుకే వాక్యం అంటున్నాడు, ఏమంటున్నాడంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను, తన చంటి పిల్లను మరుచునా. చూసారా, మరుచునా అని ప్రభు అంటున్నాడు. నిజంగా కొన్నిసార్లు మరిచిపోతారండి. మరుచునా అంటే అందరూ మరిచిపోరు. ఆ పేగు బంధం అనేది అంత ఈజీగా మరి వదిలిపెట్టదు. కానీ కొంతమంది వాళ్ళ స్వార్థము కోసము వారి కడుపులో పెట్టిన బిడ్డల్ని కూడా మర్చిపోతారు, విడిచిపెట్టుకుంటారు. వారికి అడ్డుగా ఉన్న, ఆటంకంగా ఉన్న ప్రివేణ దేవుని బిడ్డలు వారు వదులుకోవడానికి ఇష్టపడతారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు. చూసారా, అసలు మరువరు. తల్లి తన బిడ్డని ఎప్పుడు కూడా మర్చిపోదు. తల్లి తన బిడ్డని కాపాడుకోవడానికే ప్రయత్నిస్తుంది. కానీ కొన్నిసార్లు వారు విడిచిపెట్టేస్తారు, మరిచిపోతారు, వద్దనుకుంటారు, వదిలిపెట్టేసుకోవాలనుకుంటారు. ఎందుకంటే వారి స్వార్థం కోసం, వారి జీవితం కొరకు కొన్నిసార్లు నేనెందుకు భరించాలి, నేనెందుకు అనుభవించాలి అని కొన్నిసార్లు విడిచేస్తుంటారు. కొంతమంది పిల్లల్ని చూడండి, మరి ఆ చెత్త కుప్పల్లో కూడా పడేసి వెళ్తూ ఉంటారు, నాలల పక్కన పడేసి వెళ్తూ ఉంటారు.
కన్నారు కానీ ఆ ఒక బంధాన్ని కూడా వారు మర్చిపోతుంటారు వారి స్వార్థం కొరకు. కానీ వాక్యం సెలవిస్తున్నది ప్రభువు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. హల్లెలూయా. చూసారా, వారైనా మరుస్తారు. నిజంగా కొంతమంది మర్చిపోతారు, విడిచిపెట్టేస్తారు. కానీ ప్రభు ఈ ఉదయం నీతో వాగ్దానం చేస్తూ అంటున్నాడు ఆయన, నేను నిన్ను మరువను అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత చక్కటి మాట ద్వారా ఇదే కాలమున మరి నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఈరోజు నీ నిన్ను కనిన తల్లి తండ్రి, నీ తోబుట్టులు, నీ స్నేహితులు, నీ బంధువులు మరిచిపోయారేమో, నీకు దూరంగా ఉన్నారేమో, నిన్ను హేళన చేస్తున్నారేమో, నిన్ను చులకనగా చూస్తున్నారేమో, నీ పరిస్థితి బాగాలేదని నిన్ను అవమానపరుస్తున్నారేమో, వారు మరిచిపోయారేమో, నీకు దూరంగా ఉన్నారేమో. కానీ ఇదే కాలమున ప్రభు నీతో వాగ్దానం చేస్తూ ఆయన అంటున్నాడు, నేను నిన్ను మరువను అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా అండి, ఇదే కాలమున ప్రభు నీతో అంటున్నాడు, నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. ఆయన సర్వశక్తి గల దేవుడు అండి. ఆయన నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నిన్ను మరవట్లేదు, ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు, ఆయన నిన్ను బలపరచబోతున్నాడు, ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు, ఆయన నిన్ను నడిపించబోతున్నాడు, దేవుడు నీకు బలమునివ్వబోతున్నాడు. నువ్వు అనుకుంటుండొచ్చు కొన్ని పరిస్థితుల్లో ప్రభువు నన్ను మర్చిపోయాడేమో, ప్రభువు నాకు దూరంగా ఉన్నాడేమో, అందుకే మరి ఆయన నాతో మాట్లాడట్లేదు, నన్ను చూడట్లేదని కొన్నిసార్లు నువ్వు అనుకుంటుండొచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది దేవుడు మనుషుల లాంటి వాడు కాదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక మాట ఇచ్చాడు అంటే ఆయన ఆ మాటను నెరవేర్చేవాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఇదిగో నేను కనిన తల్లి నిన్ను మరువచ్చు కానీ వారైనా మరుస్తారు, కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఇదే కాలంన, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్ని నువ్వు మరి అనుభవిస్తున్నావో, ఎదుగు నీకు ఎదురవుతున్నాయో, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు నువ్వు అనుకుండొచ్చు అందరూ మర్చిపోయారు కనుక దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో, నాకు దూరంగా ఉన్నాడేమో, నా ప్రార్థన ఆలకించట్లేదేమో అని నువ్వు ఒకవేళ ఇదే కాలమునంటే ప్రభు మరొక్కసారి గుర్తు చేస్తూ మరొక్కసారి ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. అంటున్నాడు ఆయన, నేను నిన్ను మరువను అంటున్నాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించి ఇదే కాలంలో. ఎందుకో తెలుసా, ఇదిగో ఆయన నిన్ను మరువను అంటున్నాడంటే నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభువుకి ఒక ప్రణాళిక ఉన్నది, ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశము నీ పట్ల ప్రభువు నెరవేర్చబోతున్నాడు, ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. లోకంలో ఉన్నవారు మరిచినా, విడిచినా, దూరమైనా ఎదుగును బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు ఇదే కాలంలో నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీవు నాకు తెలుసు, నేను నిన్ను చూస్తున్నాను, నేను నిన్ను మరచిపోలేదు, నేను నిన్ను అస్సలు మర్చిపోలేదు, నువ్వు నా జ్ఞాపకంలో ఉన్నావు, నా కనుదృష్టి నీ పైన ఉన్నది, నేను నిన్ను బలపరిచి నడిపిస్తాను అని ఇదే కాలమున ప్రభు మరి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. గనక ప్రభు నీతో మాట్లాడుతుండగా, అయ్యా ఇదిగో నువ్వు నన్ను బలపరుస్తున్నావయ్యా, ఇదిగో నువ్వు నన్ను మరచిపోలేదు, అందును బట్టి నీకు స్తోత్రమని ప్రభువుని గణపరచండి. ఎందుకంటే ఆయన నిన్ను మరచిపోలేదు, నిన్ను జ్ఞాపకము చేసుకొని నీ ప్రతి పరిస్థితిని ప్రభువు మార్చబోతున్నాడు. ఉన్నతమైన స్థానంలో ప్రభువు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఈ లోకంలో ఎవ్వరు మరిచినా నువ్వు బాధపడద్దు, దేవుడు నిన్ను మరచిపోలేడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ పరిస్థితులన్నిటినీ ప్రభువు మార్చబోతున్నాడు. గనక ఇదే కాలం నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నిరంతరం స్తుతుల పైన ఆసీనుడు అవుతున్న దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, ఇదిగో స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచునా, వారైనా మరుచుదరేమో, కానీ నేను నిన్ను మరువను అని ఇదే కాలమున వాగ్దానం చేస్తున్నావు. అవునయ్యా, కొన్నిసార్లు గర్భమున పుట్టిన బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా. వారి యొక్క స్వార్థము కొరకు అయ్యా విడిచి వెళ్ళిపోతున్న వారు ఎంతో మంది ఉంటున్నారు. కానీ నీవు విడిచే దేవుడు కాదయ్యా, మరిచిపోయే దేవుడు కాదు. ఈ ఉదయమున ఎంతమంది బిడ్డలైతే అయ్యా ఇదిగో నీవు నన్ను విడిచిపోలేదు, అయ్యా
ఇదే కాలమును మరొక్కసారి నాతో మాట్లాడావు, నన్ను బలపరిచావంటూ ఎంతమంది అయితే నాయనా, ఇదిగో నాయనా నన్ను మర్చిపోలేదు ప్రభువా, నువ్వు నన్ను నడిపించబోతున్నావని విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు తండ్రి. వారు బంధువులు మర్చిపోయి ఉండొచ్చు అయ్యా, తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, తోబుట్టు స్నేహితులు మర్చిపోయి ఉండొచ్చు, కానీ నీవు మరువని దేవుడవు, విడువని దేవుడవు అయ్యా. ఇదే కాలం నన్ను బిడ్డలు నాయనా, ఇదిగో నా తండ్రి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటుండగా వారి జీవితంలో నాయన ఇదిగో మీరు వారికి తోడై ఉండి నడిపించబోతున్నారు. స్తోత్రం అయ్యా, మరువక వారిని జ్ఞాపకము చేసుకొని వారిని బలపరిచి నాయన ఇదిగో నాయన ఉన్నతమైన స్థానంలో నిబిడల్ని మీరు నిలబెట్టబోతున్నందుకై స్తోత్రం అయ్యా. ఇదిగో మనుషులు మరిచినా నీవు మరువక నాయన జ్ఞాపకము చేసుకుంటున్నందుకై స్తోత్రం. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబాల్లో తండ్రి మీ గొప్ప కార్యాలను జరిగించిన ఆయన, మీ నామానికి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అన్నదిన వాగ్దానాన్ని వింటూ రిసీవ్ చేసుకుంటున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే రీతిగా బెల్ బటన్ని క్లిక్ చేయండి, అదే రీతిగా లైక్ చేయండి, అనేకులకు మీరు షేర్ చేయండి. ఈ వాగ్దానం ఇంకా అనేకులకు రీచ్ కావాలి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సజీవమైనది కనుక ఆ వాక్యాన్ని నమ్ముతున్న వారు వింటున్నప్పుడు వారి జీవితంలో ఇదిగో మార్పు కలుగుతుంది, వారి యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించగలుగుతారు. కనుక తప్పకుండా మీరు యొక్క అనుదిన వాగ్దానాన్ని షేర్ చేయవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను. ప్రభు మీ అందరినీ దీవించి నడిపించునుగాక, ప్రభు కృప మీ అందరికీ తోడయుండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేనిబిడ్లరా, ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం రావడం అనేది జరుగుతోంది. దయచేసి మన ఛానల్ని మిస్పా మినిస్ట్రీస్ అనే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు ఉదయకాలమే దేవుని యొక్క వాగ్దానం విని మరి ఆ దినాన్ని ప్రారంభిస్తే ఎంత ఆశీర్వాదం అండి. దేవుడు ప్రతిరోజు మీకు ఇచ్చే వాగ్దానం ద్వారా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.